వృద్ధులు దివ్యాంగులకు ఇళ్ల వద్దనే పింఛన్ ఇవ్వాలని టీడీపీ తరఫున డిమాండ్ చేస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. విజయవాడలో తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎలక్షన్ కమిషన్ కేవలం వాలంటీర్లకు మాత్రమే ఈ కార్యక్రమంలో ఉండవద్దని ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం కావాలనే ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తుందని మండిపడ్డారు. సచివాలయాలకు వెళ్ళలేనటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఇబ్బంది పడతారు. కాబట్టి వాలంటీర్ల వరకే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆర్డర్ ఇచ్చింది. మిగిలినటువంటి వ్యవస్థలు ఉన్నాయి, ఆ వ్యవస్థల్ని ఉపయోగించి పెన్షన్ని డోర్ డెలివరీ చేయమని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ఎన్నికల కమిషన్ గారిని కూడా లేఖిస్తాం. ఈ వ్యవస్థని అడ్డు పెట్టుకొని నాటకాలు ఆడుతూ ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రయత్నాల్ని సాగనిచ్చే పరిస్థితి లేదు. ఖచ్చితంగా పింఛన్లు డోర్ డెలివరీ అయ్యే వరకు తెలుగుదేశం పార్టీ పింఛన్దారుల పక్షాన నిలబడుద్దని తెలియజేస్తా ఉన్నాం.